మకా నక్షత్రం అధిపతి కేతు అయ్యాడు చాలా అద్భుతం మళ్ళీ ఇక్కడ గణపతి తీసుకోవచ్చు లేదా అమ్మవారు దుర్గమ్మవారిని తీసుకోవచ్చు ఆదిదేవత గణపతి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది సమస్యలకి మార్గం అని కనిపిస్తుంది మకా నక్షత్రం చాలా మంచి నక్షత్రమే అయితే దీనికి మళ్ళీ మనం చూసినప్పుడు పేరు విషయానికి వచ్చినప్పుడు అంటే మకా నక్షత్రానికి మా మీ మూ మే ఈ నాలుగు అక్షరాలు ఏదో అక్షరాలు పెట్టుకోండి అని చెప్పి మన పంచాంగాలు చెప్పారు ఒకటి మా రెండు మీ తర్వాత మూ తర్వాత మీ ఈ నాలుగిట్లో ఏదో ఒక అక్షరంతో ఆరంభించండి ఇది ఎవరు చెప్తున్నాము అంటే ఇంకా రేపు వెళ్ళండి పురుడు వెళ్ళేవాళ్ళు చక్కగా ఇది తెలుసుకుని ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళ అక్షరం మళ్ళా వాళ్ళ అప్పుడెవరో సిద్ధాంతం అడిగేదానికంటే తక్కువ వెంటనే వాళ్ళు చేసుకోవడానికి రాసుకుంటే ఆ పేరు పెట్టుకోవడం ఈజీ ఉంటుంది ఎస్పెషల్లీ యుఎస్లోని వాళ్ళు వీళ్ళందరూ యుఎస్ జర్మనీ అదర్ కంట్రీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అక్కడికక్కడ రూల్స్ మాట ఉట్టగానే పేరు పెట్టేయాలని ఆ పేరు పెట్టడం అనగానే ముందు పంచాంగాలు వీళ్ళు పట్టుకుని వెళ్ళరు కొత్త పంచాంగాల వాళ్ళు ఊరు తీసిన వాళ్ళు వాళ్ళు అక్కడ ఉండుంటారు అంతే పంచాంగం ఎవరు తీసుకెళ్ళి ఇస్తారు వాళ్ళకి మాత్రం చెప్పండి నెట్లో చెక్ చేసుకోవాలంటే చెక్ ఓపిక ఉండదు ఎవడని వెంటనే చెప్పేస్తే ఆన్సర్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది అంతే కదండి ఆన్సర్ చెప్పేస్తే రాసేదే ఈజీ పుస్తకంలో ఆన్సర్ అక్కడ వెతుక్కోమంటే మనకు తల ప్రాణం తోకొచ్చేస్తుంది సినిమా చూసేస్తే ఆ సినిమా అంతా గుర్తుంటుంది అంతే కదండి ఆ సినిమాని బుక్ల రూపంలో మనం చదవాలంటే ఒక భగత్ సింగ్ గురించి ఎక్కడ ఒప్పుకుంది ఎవడికి ఒప్పుకుంది చదివాడు అంతే కదండి కానీ ఒకసారి చదివితే 100 సార్లు గుర్తుంటాయంటారు వాళ్ళు చెప్పారు పెద్దవాడు మనం అదే చెయ్యం అలాగే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క నక్షత్రం దగ్గరకు వచ్చినామో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మన దగ్గర మనం వస్తున్నాం ఉత్తరా నక్షత్రంకి వచ్చాము ఈ ఉత్తరా సారీ మకా నక్షత్రంకి వచ్చాం మకా నక్షత్రం ఈ నాలుగు అక్షరాలు మామీ అవును ఉన్నాయి అలాగే మకా నక్షత్రానికి రాక్షస గణము జంతువు దగ్గరకు వస్తే ఏలకొచ్చాయి మళ్ళీ ఇక్కడ రాక్షస గణమే ఇది మళ్ళీ వివాహపంతం దగ్గర మనం ఆలోచిస్తాం జంతువు ఏంటి గాండి ఏంటి ఇవన్నీ మనం చెక్ చేస్తాం అది పుట్టగానే రాక్షస గణం అంటే కొంచెం అల్లరి ఉంటుంది రాక్షస గణం అంటే తత్వంలో ఉంటుంది అంత మనిషి రాక్షసుడు అని కాదు స్వభావంలో ఉంటాయి కొంచెం మొండిగా ఉంటాడు కొంచెం రాక్షసుడు ఏంటి అన్ని విలాసాలు కావాలంటాడు బాగు విలాసాలు కావాలంటాడు దేవతలు కూడా విలాసాలు ఉంటాయి కానీ సాత్వికంగా ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే రాక్షస గణం అయింది కాబట్టి దాన్ని మనం ఎలా సర్దుపరచుకోవాలి అంటే మొదటండి మంత్రమే సరైనది సాధన చేసుకుంటే రాక్షస గణంలో మార్పులు జరుగుతాయి అయితే ఇక్కడ ఏంటంటే మకా నక్షత్రానికి మొదటి పాదం తండ్రికి రెండో పాదం తండ్రికి మూడో పాదం నాలుగో పాదం ఏ దోషాలు లేవు మొదటి రెండు పాదాలు తండ్రికి మాత్రం దోషం చూపిస్తారు మోక్షము మకా నక్షత్రాధిపతి కేతు తండ్రి అంటే ఎవరు అంటే ఇంకా పుట్టినవాడికి తండ్రి అంచేత ఇట్ ఈజ్ ఎ మస్ట్ అండ్ షుడ్ మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 11 రోజుల పుణ్యాహవచనం అయిన తర్వాత తల్లిదండ్రులు కూర్చోవాలి తండ్రికి ఉన్న దోషాన్ని నివృత్తి చేయించుకోవాలి చేయించుకోకపోతే తండ్రి అయినవాడు ఇంటి రథసారథి యజమాని ఆయన బాగుంటేనే ఇంటి పడి బాగుంటుంది కదా ఈ నక్షత్రాధిపతి నక్షత్రం ఎవరైనా పుడితే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే శాంతి జపాన్ని చేయించుకోవాలి దయచేసి వినండి శాంతి చెప్పాలంటే ఏదో పెద్ద హడావిడి చేసేసేదో కనుక్కోకండి దశ విధ దానాలు చెప్పచ్చు శాంతి జపం చెప్పచ్చు ఏదో ఒకటి చెప్తారు అదంతా ఏముందండి ఒక పూట పని వెంటనే పుణ్యావచనం కానీ గురుగా పేరు పెట్టి పిలిస్తే దానం అంటే కొంచెం అన్నదానం అవ్వండి ఏదో మీకు తోచింది అన్నదానం చేస్తారు గోదానం అంటారు దానికి ఏదో డబ్బులు ఇవ్వండి గోదానం చేసినట్టు అలాగే ఏదో వస్త్ర దానం లేకపోతే హోమం అంటారు హోమం శాంతి చేయాలి అది ఏం చెప్పారో తెలుసుకోండి గురుని కాగారా పడిపోకండి అందరికీ అన్ని చిన్న చిన్న పనులే ఆ పుట్టుకతో వచ్చిన కొన్ని దోషాలు అక్కడితో ఆగిపోతాయి దట్ విల్ నాట్ ఎక్స్టెండ్ ఫర్దర్ అది అలా అయిపోతే మన నక్షత్ర బలం అనేది ఇక పెరుగుతుంది కదా ఇప్పుడు అది చేసుకుంటేనే కానీ మన నక్షత్ర బలం పెరగదు చాలామంది మేము చేయలేదండి ఇప్పుడు మేము చేయమంటారా అంటే ఇప్పుడు చేయవలసిన పని అది కాదు పుట్టగానే మన నోట్లో ఏం చేస్తారండి పాలు పోస్తారు లేకపోతే ఇప్పుడు పోస్తారవి పోయిగా 20 ఏళ్ళు వచ్చిన తర్వాత పుట్టగానే మనం పాలు తాగలేదండి అప్పుడు ఏదో మనం పరిస్థితి బాగాలేక అక్కడ తోలేము కానీ ఇప్పుడు పెట్టండి అంటే ఏమవుతుంది కదా కరెక్ట్ కాదు కదా సో పుట్టగానే పుట్ట ఆ దోషం ఏదో దోషాన్ని అక్కడనే ఖండించి అక్కడ నక్షత్ర యోగాన్ని మనం ఆనందంగా పొందాలి సో ఆ నక్షత్రం ద్వారా మనకి ఏంటంటే తండ్రికి దోషం ఉందండి తండ్రికి దోషం ఉంటే ఖచ్చితంగా చేసుకోవాలి ఇక మేనమామ మేనత్త దోషం ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ మేనమామ మన వేలు విరిచి మేనమామకి ఎక్కడ దూరం ఉన్నాడు ఉండొచ్చు ఉండకపోవచ్చు మేనమామ ఆడపిల్లకి అన్నదమ్ములు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇక తల్లిదండ్రి అనేది నెక్స్ట్ జనరేషన్ కదా డెవలప్మెంటే కదా అక్కడ సో చేసుకోవాలి అక్కడ సో ఈ రెండు దోషాలని మకా నక్షత్రం వాళ్ళు చేసుకోగలిగితే చాలా బాగుంటుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 లాక్స్ 8 సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-5555
9147 888 555 9148 9849 6444